రఘునందనరావు గారు, ముందుగా మెదక్ జిల్లా ఎంపీగా గెలిచినందుకు శుభాకాంక్షలు అండి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు మెదక్ కాన్స్టిట్యూన్సీలో స్పెషల్గా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో కొద్దిగా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నాయి, ఇస్తలేరు. దాని మీద మీరు చర్య తీసుకోవాలి ఒకటి ఫస్ట్. రెండవదండి, మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు, కానీ రఘునందనరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారు అని చెప్పేసి రేపు నిన్నటి ఎమ్మెల్యే మైపాలెడ్డి అంటున్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? థ్యాంక్ యూ. సో కామన్గా నేను వేగంగా మాట్లాడే తెలుసుకోలేదు, వాస్తవాలే మాట్లాడే తెలుసుకున్నాను. చాలామంది రాజకీయ నాయకులు మీరు ఈ ప్రశ్న అడిగితే చెప్పే సమాధానం, చట్టం తన పంత అని చేసుకుపోతుంది, మాకేం సంబంధం లేదు అని చెప్తారు. కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను. మైపాల్రెడ్డి గారి మీద, మైపాల్రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాన్చెరు ఒక కేసు నమోదు చేసినారు. నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే, తహసీల్దార్ పటాన్చెరు గారు కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్లో ఏమి ఇచ్చినారంటే, వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని, వాళ్ళకు ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి 50 ఎకరాల్లో మైనింగ్ చేసినారని, ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు 300 కోట్ల పైచీలకు ఉంటుందని, ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మైపాల్రెడ్డి గారి సోదరుని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. రఘునందనరావు ఎంపీ అయ్యే కంటే ముందు, ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు, పటాన్చెరు పోలీసులు ఆ గూడెం మైపాల్రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది, సుమారు 40 కోట్ల రూపాయల మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని, 300 కోట్ల రూపాయల మైన్ని మీరు అక్రమంగా దవ్వుకున్నారని ఇచ్చినారు. దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వీళ్ళు వాళ్ళు ఈడీకి ఒక కంప్లైంట్ ఇచ్చినారు. సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి, ఈడీ ఎప్పుడు వస్తుంది దేశంలో ఎవరింటికైనా అంటే, ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ముందు ఒక ఎఫ్ఐఆర్, రేపు రఘునందనరావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందనరావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి. ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్గా ఈడీ అనేది వస్తుంది. మైపాల్రెడ్డి గారి తమ్ముని మీద రఘునందనరావు కంప్లైంట్ ఇవ్వలేదు, తహసీల్దార్ పటాన్చెరు కంప్లైంట్ ఇచ్చినాడు. అప్పటికి రఘునందనరావు ఎంపీ కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యే. తహసీల్దార్ పటాన్చెరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు, చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు. ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి వాళ్ళకు నివేదిక పంపించినారు, దాంట్లో 300 కోట్ల మైనింగ్ ఇల్లీగల్ తవ్వినారు అని చెప్పి. సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు. సో బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప, రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చిందంటే వెంకటరామరెడ్డి ఇంటికి రావాలి, ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకటరామరెడ్డి గారు, మైపాల్రెడ్డి గారు కాదు కదా. సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ వెంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి, తప్పు చేసినాడు వదిలేద్దామా పక్క పార్టీలు అంటే, తప్పు చేసినాడు ఎవడైనా సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది, శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మోడీ గారి తర్వాత ఈడీ, రఘునందన్ తర్వాత ఈడీ, ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ 300 కోట్ల మైనింగ్ తవ్వీరా తవ్వలేదా, ప్రభుత్వానికి 39.5 కోట్లు ట్యాక్స్ కట్టాలా వద్దా, దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం చెప్పాలి. నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు, కేసులు కాకమానవు, మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి.